3, 2, 1, let's go. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవీ వీడియో చూశారు కదా, ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో చాలా సింపుల్, ఇలాంటి వీడియో మనం విత్ ఇన్ 1 మినిట్లో క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే మీ మొబైల్లో 2 అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ విపిఎన్ యాప్. సో మీరు ఎలాంటి విపిఎన్ యాప్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీకు ప్లేస్టోర్లో చాలా విపిఎన్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఈ సెక్యూర్ విపిఎన్ అనే ఈ విపిఎన్ యాప్ని ఓపెన్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్గా ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇదే యాప్ కాకుండా మీరు వేరే యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు, వేరే విపిఎన్ యాప్స్, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేది ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఈ విధంగా అనమాట. సో మీరు క్యాప్కట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే దీని లింక్ మనకు మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేయాలి డైరెక్ట్గా ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనం ఈజీగా మనకు ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది కదా, సో ఇక్కడ సర్చ్ బార్లో క్యాప్కట్ టెంప్లెట్ అని సర్చ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్ అని సర్చ్ చేసుకుంటే ఫస్ట్ వెబ్సైట్ capcuttemplates.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో మనకు ట్రెండింగ్లో మనకు ఈ ఎఫెక్ట్ ఈ టెంప్లెట్ అనేది ట్రెండ్ అవుతుంది. ఇక్కడ ఫోటో డంప్ క్యాప్కట్ టెంప్లెట్ అనేది ఫస్ట్లో వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే ఇక్కడ, సో మీకు ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది చూడండి, ఇక్కడ సర్చ్ బార్లో ఫోటో డంప్ క్యాప్కట్ టెంప్లెట్ అని సర్చ్ చేస్తే మీకు ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. సో మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి ఈజీగా, సో మన ఫొటోస్ని ఇక్కడ రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక 8 ఫొటోస్ని మీరు పిక్ చేసుకోండి. సో మీకు నచ్చిన 8 ఫొటోస్ని పిక్ చేసుకోవాలి ఈజీగా ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఒక 8 ఫొటోస్ని పిక్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 8 ఫొటోస్ని పిక్ చేసుకున్నాను. ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లోడింగ్ ఎఫెక్ట్స్ అవుతుంది. సో ఇది ఎఫెక్ట్స్ లోడింగ్ అయ్యే వరకు జస్ట్ ఇక్కడ వెయిట్ చేసుకోవాలి. సో మనకు ఆల్మోస్ట్ మన వీడియోకి రెడీ అయిపోయింది. కొంచెం ఇక్కడ వాల్యూమ్ని నేను తగ్గించుకుంటాను. ఓకే, సో మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో మనం ఇంకా ఎలాంటి ఎడిటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1080p 720 2K 4K ఆప్షన్స్ వరకు ఉన్నాయి మనకు. అందులో నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.